హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కు వచ్చేసింది. ఆగస్ట్ 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి, ఊరికే రావు. ఏలూరు జిల్లాలోని రామిలేరు వాగు ఉప్పొంగడంతో నేషనల్ హైవే 16 పై వరద నీరు ఏరులై పారుతోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. హైవే సమీపంలోకి, హోటల్స్ లోకి భారీగా వరద నీరు చేరింది. ఊహించని విధంగా వచ్చిన వరదలతో తేరుకున్న స్థానికులు అప్రమత్తమయ్యారు. ఇల్లు, హోటల్లోని విలువైన వస్తువులు కొట్టుకుపోకుండా తాళ్లతో కట్టుకుని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. చివరికి ద్విచక్ర వాహనాలను తాళ్లతో కట్టాల్సి వచ్చింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. రామిలేరు ఉప్పొంగడంతో జాతీయ రహదారి ముంపు బారిన పడింది. అలాగే గ్రామాలు కూడా ముంపు బారిన పడినటువంటి పరిస్థితి. వరద తీవ్రత ఎక్కువ కావడంతో హైవే పక్కన ఉన్నటువంటి దుకాణాల సముదాయాల్లో పరిస్థితి ఏ రకంగా ఉందో మనం చూడొచ్చు. అర్ధరాత్రి విరుచుకు పడినటువంటి వరద నీటితో ఆ హోటల్స్ గాని పక్కన ఉన్నటువంటి ఇళ్లలో ఉన్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రస్తుతం హైవే దగ్గర పక్కన ఉన్నటువంటి ఇళ్లలో, హోటల్లో ఉన్నటువంటి పరిస్థితి మొత్తం కూడా సామాన్లన్నీ కూడా పూర్తిగా మునిగిపోతే వాటిని ఇక్కడ గ్యాస్ సిలిండర్లు ఏవైతే ఉన్నాయో వినియోగించేటటువంటి గ్యాస్ సిలిండర్లు, అలాగే హోటల్స్ లో ఉపయోగించేటటువంటి సిలిండర్లు కొట్టుకుపోకుండా ఇలాగ తాళ్లతో కట్టి కాపాడుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వరద ప్రవాహం రాత్రి దాదాపు 4 నుంచి 5 అడుగుల మేర ప్రవహించింది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఫ్రిడ్జ్లు ఏవైతే ఉన్నాయో, విలువైన వస్తువులు, అలాగే ఆ సామాన్లన్నింటినీ కూడా తాళ్లతో కట్టి భద్రపరుచుకునేటటువంటి పరిస్థితి నెలకొంది. ఎగువన ఇంకా వర్షాలు కురుస్తూ ఉండడం, రామిలేరు ఇంకా ఉప్పొంగుతున్నటువంటి నేపథ్యంలో ఇంకా ఇక్కడ ఈ ప్రాంతంలో పరిస్థితి, వరద పరిస్థితి చాలా తీవ్రంగా కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం ఈ ఇళ్లలో కానీ, హోటల్స్ లో కానీ ఆ విలువైన వస్తువుల్ని కాపాడుకునేటటువంటి ప్రయత్నాల్లో ఇక్కడ అధికారులు, ఇక్కడ సామాన్యులందరూ కూడా మునిగిపోయినటువంటి ఉన్నటువంటి పరిస్థితి. బయట ఏ రకంగా పరిస్థితి ఉంది అనేది ఇక్కడ ఈ హైవేకి సమీపం నుంచి ఒక్కసారి ఇక్కడ కిటికీ గుండా మనం ఈ ప్రపంచాన్ని బయట చూస్తే ఎంత పరిస్థితి ఏ రకంగా ఉంది అనేది మనకి కనిపిస్తూ ఉంది. ఇక్కడ అటువైపు ఉన్నటువంటి ఇళ్ళు ఏవైతే ఉన్నాయో, పంట పొలాలు అన్ని కూడా నీటి మునిగిపోయినటువంటి పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. ఇప్పటికీ ఈ నీరు తగ్గకపోవడం, ఇంకా ఎగువ నుంచి భారీగా వరద వస్తున్నటువంటి నేపథ్యంలో ఇంకా వీరందరికీ కూడా గ్రామాలు, ముఖ్యంగా ఏవైతే ఉన్నాయో, బొమ్మలూరు గాని కింద పెదపాడు మండలంలోని అనేక గ్రామాల పరిస్థితి ఏ రకంగా ఉందో మనం ఇక్కడైతే చూడొచ్చు. ప్రస్తుతం ఈ ప్రాంతం నుంచి మొత్తం ఎగువ నుంచి ఇంకా చెరువులు తెగడం, గండ్లు పడడం ఈ నేపథ్యంలో ఇంకా హైవే పైన నీరు తొలగట్లేదు. అలాగే ఇక్కడ ఇళ్లు కూడా పూర్తిగా ముంపు బారిన పడినటువంటి పరిస్థితి. అర్ధరాత్రి సమయంలో ఈ ఇళ్లలో ఉండేటటువంటి వారందరినీ కూడా బయటికి పంపించారు. వారందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్లి ప్రస్తుతానికి అయితే ప్రాణాలు కాపాడుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు తెల్లవారగానే వారందరూ కూడా విలువైన వస్తువులను కాపాడుకునేందుకు వాళ్ళందరూ ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం భారీ వర్షం కురుస్తూ, అలాగే వాగులు వంకలు, ముఖ్యంగా రామిలేరు వాగు పొంగుతున్నటువంటి నేపథ్యంలో ఈ ప్రాంతంలో బొమ్మలూరు గాని, ఏలూరు పరిసర ప్రాంతాలు గాని, పెదపాడు ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఇది. ఇంకా వర్షాలు కురిస్తే మాత్రం పరిస్థితి ఇంకా దయనీయంగా అయితే ఉంటుంది. వీడియో జర్నలిస్ట్ కరి శ్రీనివాస్తో మల్లికార్జున్, ఏలూరు జిల్లా నుంచి.